కాళేశ్వరం ప్రాజెక్టు ధరణి పోర్టల్ అవినీతి కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు త్వరలోనే జైలుకి వెళ్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రచారంలో భాగంగా రాజగోపాల్ రెడ్డి సమక్షంలో చౌటుప్పల్ మున్సిపాలిటీకి చెందిన ఆరుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు, సంస్థ నారాయణపురం మండలంలోని సర్పంచ్లు, మండల అధ్యక్షుడు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రాష్ట్రం ప్రజలంతా కాంగ్రెస్ వైపు ఉన్నారని, పార్టీపై నమ్మకంతో బీఆర్ఎస్ నుంచి వేలాదిగా చేరికలు జరుగుతున్నట్లుగా పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ కౌన్సిలర్ తో సహా మండలంలోని పలు గ్రామాల నుంచి, టీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున స్వాగతం పలుకుతున్నాను. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదటిసారి తెలంగాణ వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ సమాజం కూడా ఈ రోజు గత 10 సంవత్సరాలుగా ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళ బతుకులు మారలేదో, జీవితాల్లో వాళ్ళు ఏదైతే మార్పు వస్తుంది, మాకు ప్రభుత్వం అండగా ఉంటుంది, తెలంగాణ వస్తే మాకు లాభం జరుగుతుందని చెప్పి భావించిన వివిధ వర్గాల ప్రజలు ఎంతో నిరాశతోటి 10 ఏళ్ళు ఎదురు చూసి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవాలి, ఈ పేదల బతుకులు, బడుగు బలహీన వర్గాల బతుకులు బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, ఇది పేదోళ్ల రాజ్యం రావాలని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం జరిగింది. చౌటుప్పల మండల కేంద్రంలో చౌటుప్పల